పీడిఎస్ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్, పిహెచ్డి రీసెర్చ్ స్కాలర్ ఉస్మానియా యూనివర్సిటీ. ఈరోజు బాసరలో ఉన్నటువంటి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని, అట్లాగే నిన్నటి నుంచి హాస్టల్లో కరెంట్ లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, విద్యాశాఖ మంత్రి ఆ కాలేజీలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు, కానీ ఇంతవరకు ఆచరణలు చేయలేదు. దీన్ని నిరసిస్తూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడిఎస్ ఆధ్వర్యంలో బాసర ట్రిబులేటి విద్యార్థుల్ని పరామర్శించడం కోసం, వాళ్ళ సమస్యలను తెలుసుకోవడం కోసం ఒక ఉద్యమ కార్యాచరణ రూపొందించడం కోసం వెళ్తున్న నాయకులని గేటు దగ్గర అన్యాయంగా అక్రమంగా నిర్బంధించి అరెస్ట్ చేసి బాసర పోలీస్ స్టేషన్ తరలించారు. దీనిని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. అయ్యా ముఖ్యమంత్రి గారు, సమస్యలను పరిష్కరిస్తే ఆడ విద్యార్థి సంఘాలు రారు. అయ్యా ముఖ్యమంత్రి గారు, సమస్యలు పరిష్కరిస్తే ఆడ విద్యార్థులు చదువుకుంటారు. కానీ మీరు సమస్యలు పరిష్కరించకుండా యథావిధిగా కొనసాగిస్తా, కానీ అక్కడ ఎవరిని అనుమతించను, ఆంక్షలు పెట్టి ఆ కాలేజీలో ఉన్నటువంటి వాయిస్ని అణిచివేస్తా అని చెప్పేసి భావిస్తే మీకు రాబోయే కాలంలో తగిన గుణపాఠం విద్యార్థులకు చెప్తుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. ఇప్పటికైనా బాసర ట్రిబులేటర్ ఉన్నటువంటి విద్యార్థుల సమస్యలను పరిష్కరించండి. ఆ కాలేజీకి అవసరమైనటువంటి నిధులను విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని ఎడల రాబోయే కాలంలో విద్యార్థి ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. జిందాబాద్ 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 జిందాబాద్